अंदर की नमस्कार ना पेर राजु नेता उस्मान यूनिवर्सिटी एनो कलू आत्म बलिदान तरवा एर्पटाइन तेलंगाना राष्ट्र में मन उद्योग मन कोई को साधन अंदक परस्थित चला विभिन्न तैयार जीवो नंबर 46 अंजेसी తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే పోలీస్ ఉద్యోగ నియమకాలకు సంబంధించి తీసుకొచ్చిందో ఇది చాలా అన్యాయమైంది చాలా అక్రమమైంది దీని పట్ల రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ కానిస్టేబుల్ గాని ఎస్ఐల కోసం చదువుతున్నటువంటి విద్యార్థులందరూ చాలా తీవ్ర గందరగోళంలో మనస్తాపంతోనే ఉన్నారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిరుద్యోగే మన రాష్ట్రంలో నాన్ లోకల్ గా తయారయ్యే పరిస్థితి ఈ రోజు జీవో నంబర్ 46 ద్వారా ఉత్పన్నమైంది కాబట్టి హైదరాబాద్ మహానగరంలో 100 మార్కులు వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుంది అదే సుదూర ప్రాంతాల్లో ఉన్నటి జిల్లాలు ములుగు గాని నారాయణపేట గాని ఇలాంటి జిల్లాలలో 130 140 మార్కులు వచ్చినా గాని ఉద్యోగం వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి జీవో నంబర్ అనేది చాలా అక్రమం హైదరాబాద్లో హైదరాబాద్ అనేది ఫ్రీ జోన్ గా ఉండాలి ఈ రోజు వెనకబడిన జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా హైదరాబాద్ నగరంలో అవకాశాలు రావాలి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా అందరికీ రావాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి అవసరాన్ని ఈ రోజు ప్రభుత్వం గుర్తించకుండా అక్రమంగా జీవో నంబర్ 46 అని ఇచ్చింది ఇది పూర్తిగా విత్రేకమైనది విరుద్ధమైనది వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా డిమాండ్ చేస్తా ఉన్నాము హైదరాబాద్ నగరాన్ని ఫ్రీ జోన్ గా ఉంచి అందరికీ ఇక్కడ అవకాశాలు కలిగే రకంగా చూడాలి కాబట్టి ఈ మల్టీ జోన్ సిస్టం అనేది కూడా చాలా అక్రమంగా అన్యాయంగా ఉంది వీటిలో చాలా లొసుగులు ఉన్నాయి వీటిని కూడా సరిచేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజు వెంటనే 46 జీవో అనేది నిరుద్యోగుల పాలిట గుదిబండగా తయారైంది వెంటనే దీన్ని వెనక్కి తీసుకోవాలి ఇది కేవలం పోలీస్ ఉద్యోగులకే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసమే కాదు రేపు గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4 ఇలాంటి అన్ని నోటిఫికేషన్లకు ఇది వితరేకంగా ఉంది కాబట్టి జీవో నంబర్ 46 పట్ల మేము తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తం చేస్తూ వెంటనే ఈ జీవోని వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం।